బాలీవుడ్ బాదిషా షారుఖ్ ఖాన్ కు కొన్నేళ్లుగా హిట్ పడడం లేదు. షారుఖ్ ఖాన్ ఖాతాలో హిట్ పడక చాలా సంవత్సరాలైంది. కెరీర్ మళ్లీ గాడిన పడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్యూబ్ లైట్, జీరో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలంటే ఆయనకో హిట్ కావాలి. అందుకే పఠాన్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పఠాన్ తర్వాత షారుఖ్ వరుసగా సంజయ్ లీలా బన్సాలి, రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందే షారుఖ్ ఒక తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. యాంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ మూవీ చేస్తారనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. త్వరలో వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్ నడుస్తోంది. అట్లీ, రాజారాణి, పోలీసోడు, అదిరింది, విజిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజిల్ తర్వాత రెండేళ్లుగా అట్లీ ఇంతవరకు ఎవ్వరితోనూ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. కేవలం షారుఖ్ ఖాన్ కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. చెన్నై ఎక్స్ప్రెస్ తర్వాత సౌత్ పై మనసు పారేసుకున్న బాద్షా అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అట్లీ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ఒక పాత్రలో పోలీస్ అధికారిగా, మరో పాత్రలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని, అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుందని సమాచారం. మరి ఈ సినిమాతో షారుఖ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. వార్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి